హాయ్ వర్స్, నా పేరు అనిపి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది మీ యొక్క స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము వీడియోస్ చేసైతే కొన్ని రోజులు అవడం అయితే జరిగింది. కొన్ని కారణాల వల్ల వీడియోస్ చేయడం అయితే కుదరడం లేదు, అందుకనైతే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ ఫ్రెండ్స్. నేను వీడియోస్ అప్లోడ్ చేయనప్పటికీను మీరు మన యొక్క ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు నుంచి వీడియో రావడం అయితే జరిగింది. ఓకే, ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చాలామంది అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి హాల్లో పెట్టినట్లయితే కనుక మేము ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినప్పటిని మీ యొక్క యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. అలా రావడం వల్ల అందరికన్నా ముందే మా యొక్క వీడియోస్ని అయితే చూసేయవచ్చు. అట్లాగే మాకు సంబంధించిన స్వామి టెక్ ఇన్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆల్ ఇండియా జాబ్స్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి ఆ యొక్క ఛానల్స్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. అటువంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అట్లాగే వాట్సాప్ గ్రూప్ ఉంది, టెక్స్ మోట్ ఎడ్యుకేషన్. జాయిన్ అవ్వాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే కనుక వాట్సాప్ ఎప్పటికప్పటికి మనకి లేటెస్ట్ న్యూ అప్డేట్స్ ముందుకు రావడం అయితే జరుగుతుంది. అట్లాగే ఈరోజు కూడా ఈ యొక్క వీడియోలో వాట్సాప్లో ఒక అప్డేట్ వచ్చింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అనేది అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని కొరకు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఎక్కడైతే డబుల్ టాప్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్ అయితే ఓపెన్ అయింది. మెసేజ్ ఎడిట్ బాక్స్ వచ్చింది. వాట్సాప్లో వచ్చిన అప్డేట్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఒక మెసేజ్ పెడతాము, సెండ్ చేసిన తర్వాత ఆ యొక్క మెసేజ్లో ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క మెసేజ్ని మనం మళ్ళా కరెక్ట్ చేసి మెసేజ్ సెండ్ చేయాలంటే కనుక డిలీట్ ఎవ్రీ వన్, డిలీట్ మీ అనే చేసి మన మెసేజ్ అనేది టైప్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం మీరు పెట్టిన మెసేజ్ని కలెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడమైతే జరిగింది. ఆ యొక్క మెసేజ్ ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎడిట్ బాక్స్ ఉంది కదా, నేను ఇంతకుముందే నా యొక్క చాట్లో అయితే నేను ఒక మెసేజ్ అయితే పంపించాను. ఆ యొక్క మెసేజ్ ఏమిటి అనేది మీకు చూపిస్తాను, ఒకసారి అయితే మీరు చూసేయండి. ఓకే, నేను లెఫ్ట్ అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎమోజీ హాయ్ హౌ ఆర్ యూ అని నేను మెసేజ్ అయితే సెండ్ చేశాను. నేను ఇక్కడ ఏం చేయాలంటే హాయ్ హౌ ఆర్ యూ ఆల్ అని పెట్టాలి, కానీ ఇక్కడ నేను హాయ్ హౌ ఆర్ యూ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ అయితే చేస్తాను. డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇక్కడ యాక్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు యాక్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ థమ్స్ అప్ అనే సింబల్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఏంటంటే మనం బ్యాక్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వస్తే ఏంటంటే ఇక్కడ మీకు పైన మోర్ ఆప్షన్, ఫార్వర్డ్, డిలీట్, రిప్లై అని ఉంటాయిగా, అవి చూపిస్తాను మీకు. మోర్ ఆప్షన్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్ కదా స్వైప్ చేస్తాను. ఫార్వర్డ్ అని ఉంది, డిలీట్ అని ఉంది, స్టార్ అని ఉంది, రిప్లై అని ఉంది. వన్ అంటే మనం వన్ మెసేజ్ అయితే సెలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడానికి ఏం చేయాలంటే మోర్ ఆప్షన్ మీద అయితే డబుల్ ట్యాప్ చేయాలి. దాని కొరకు నేను ఏం చేస్తానంటే రైట్ స్వైప్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్ అని ఉంది, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. డబుల్ ట్యాప్ అని చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది, ఇన్ఫో అని ఉంటుంది. ఇప్పుడు రైట్ కదా స్వైప్ చేద్దాం. కాపీ అని ఉంది, ఈ యొక్క మనం సెలెక్ట్ చేసిన మెసేజ్ని కాపీ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఎడిట్ ఉంది, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కూడా చూపిస్తాను. పిన్ అంటే ఈ యొక్క మెసేజ్ని మనం పిన్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఎడిట్ చేయాలి కాబట్టి ఇక మనం ఒకసారి అయితే లెఫ్ట్కి స్వైప్ చేద్దాం. లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది, అక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఎడిట్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన మెసేజ్ అయితే ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. ఇంతకుముందు హాయ్ హౌ ఆర్ యూ అని ఉంది, చూద్దాం. ఎడిట్ మెసేజ్ హాయ్ హౌ ఆర్ యూ, హాయ్ హౌ ఆర్ యూ ఉంది. ఇక్కడ స్పేస్ ఇద్దాం. యూ ఇక్కడ ఆల్ అనేది అయితే మనం టైప్ చేద్దాం. హాల్ అని ఉంది, ఒకసారి అయితే బ్యాక్ వద్దాం. కీబోర్డ్ క్లోజ్ చేద్దాం.
కీబోర్డ్ ఎడ్ కీబోర్డ్ ఎడ్ అండ్ ఇప్పుడు రైట్ కింద స్వైప్ చేద్దాం. సెండ్ ఇంతకుముందు ఐ అవర్ యూ అని ఉంది, ఇప్పుడు మనం ఆల్ ఏఎల్ఎల్ ఆల్ అనే టైప్ చేసాం కాబట్టి ఐ అవర్ యూ ఆల్ అనేది. ఇప్పుడు రైట్ టైప్ చేస్తూ వచ్చి సెండ్ మీద అయితే డబుల్ ట్యాప్ చేద్దాం. సెండ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు మనం లెఫ్ట్ అయితే స్వైప్ చేద్దాం. ఎమోజీ హాయ్ అవర్ యూ ఆల్ ఎడిట్ అని వచ్చింది. మనం ఏమన్నా మెసేజ్ని ఎడిట్ చేస్తే కనుక మనం మెసేజ్ని ఎడిట్ చేసామనేది తెలవడం అయితే జరుగుతుంది. ఇది ఒక వాట్సాప్లో మార్చుకుంటే కనుక అప్డేట్ ఇస్తే కనుక ఇంకా వాట్సాప్ అనేది బాగుంటుంది, ఎడిట్ చేసినట్టు ఇతరులకు తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఒక మెసేజ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను హోమ్గా అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్లాగే మీరు మాకేమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్న, ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకున్న కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.